ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతే కాదరా, మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తర మార్కు తంగం. అంటే ఆ పదహారణాల తెలుగింటి ఆడపడుచు. మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ, నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా, నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే, కమాన్. అలాగే చందు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని, కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే కానీ ఈవిడ కాదు. సుందరి ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడికి మమ్మీ, ఎవడి డమ్మి? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే పేక ఏంటి ఇలా పడింది? జాకీ, క్వీన్, కింగ్, సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా? షో రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థాంక్స్ అండి. థాంక్యూ. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదండి. బాగుంది బాగుంది, చాలా బాగా చెప్పారు. నోర్ మోయ్ అంటే ఏంటి? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరు ఏమంటే నేను అదే అంటా. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా సుందరి, వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయనకి కాదు ఈయనకి. నాకా? మరి నా ఫ్రెండ్ కి? బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేని వస్తాను. ఒరే టైం ఇదే ఉందా? టైం మనకు కావాల్సినట్టు గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. ఒరే జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళు ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా? కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలరా. కొన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. నేను తట్టుకోలేను. రే నాన్న, రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ ఛానల్. మా భార్యకి నేను ఎంత అంటే అంత నా చెప్పు చేతులు నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చేసాడు. నేను ఇంకో 2 నిమిషాలు అక్కడే ఉంటే 2 పీకినా పీకేది. అసలు కదా రివర్స్ అనమాట. నీకు లేని భార్య శాడిస్ట్ అని, అతనికున్న శాడిస్ట్ భార్య ఉత్తమరాని అబద్ధం చెప్పేశాడు. ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు? కంపుతీసి నాకు ఏమైనా అబద్ధం చెప్పారా? జ్యూస్ టైంకి వచ్చావు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాతో తీరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడొచ్చు. ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి. రండి. అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి. ఏంటది? ఆమె ఇద్దరి మధ్య ఎందుకులే? చెప్పండి. నా భార్య గయ్యాళ్ళు కాదు, నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ. నాకు అసలు పెళ్ళే కాలేదు, నాకేం గతం లేదు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మీరే చెప్పారు. ఏంటది? నాకే గతం లేదు, నాకే భార్య లేదు, గయ్యాళి కాదు. నువ్వు నన్ను ప్రేమించావు, మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అవును, మీరలా మెంటల్గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలం. లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ. నిజంగానే నాకే గతం లేదు. గుడ్. మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్గా మేకప్ వేసుకోండి. అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం. మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి. ఏమంటావాలి? పర్ఫెక్ట్గా చెప్పారండి. రేపు చాలా మంచి రోజుట, మీరొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. రేపు నేను ఫోన్ చేస్తాను. బాయ్. బెదరు, నువ్వేం టెన్షన్ పడుకో. పెళ్ళి అయ్యాక ఫస్ట్ అడిగి చెప్పు, లేదంటే సెకండ్ అడిగి చెప్పు, లేదంటే థర్డ్ అడిగి చెప్పు. అంతగా లేదంటే ముగ్గురు పిల్లలు పుట్టినట్టు చెప్పు. నాకు ఇప్పుడు తెలిసిందిరా, ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని. ఎనీహౌ కంగ్రాట్స్.
దేనికి రేపు నీ మ్యారేజ్ ఫిక్స్ ప్రేమించిన అమ్మాయిని పొందుతున్నందుకు